నాట్ బిఫోర్ అన్నా జడ్జి. 3వ తేదీ వరకు చంద్రబాబుకు ఎదురు చూపులు. ఏపీ ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కాలం కలిసి రావడం లేదు. సుప్రీంకోర్టులో ఆయన తరపు లాయర్లు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకొచ్చిన న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నాట్ బిఫోర్ అనడంతో బెంచ్ మారాల్సి వచ్చింది. అత్యవసరణ మధ్యంతర రిలీఫ్ కోసం లాయర్ సిద్ధార్థ్ లూథ్రా చేసిన ప్రయత్నాలు స్వల్పంగా ఫలించాయి. సుప్రీంకోర్టు తదుపరి పనిదినమైన మంగళవారం రోజున విచారణ చేపట్టేందుకు సిజిఐ అంగీకరించారు. కానీ కింది కోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్పై మాత్రం ఎలాంటి నియంత్రణ విధించలేమన్నారు. 17A అనేది కేసు మూలాల నుంచి చర్చించాల్సిన అంశమని, ఎఫ్ఐఆర్ ప్రకారం చంద్రబాబును కస్టడీలో పెట్టకూడనటువంటి కేసు ఇదని లూథ్రా వాదించారు. మేము బెయిల్ కోరుకోవడం లేదని, అది మెరిట్ ప్రకారం వస్తుందన్నారు. జెడ్ కేటగిరీ ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఇలా ట్రీట్ చేస్తారా, అది పూర్తిగా వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయమన్నారు.